యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తికి ఉద్యోగంలో ప్రగతికి ఈ రోజు సాయంత్రం సంపంగి పూలను కాని పసుపు రంగులో ఉండే కమల పుష్పాలను కాని లేదా కొమ్ము శనగల మాలను కాని గురుదైవానికి సమర్పించి గురుదైవ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, చతుర్దశి తిథి, మృగశిర నక్షత్రం, గురువారం. కుబేరుడి అనుగ్రహాన్ని పొందేందుకు కుబేరుడి నామస్మరణ చేయటానికి అనువైన రోజు ఈ రోజు. అలాగే కుబేరుడి అనుగ్రహాన్ని పొందేందుకు ఎటువంటి పరిహారాలు పొందాలో ఈ రోజు తెలుసుకుందాం. ధనాన్ని సంపదను ఇచ్చేది లక్ష్మీదేవి అయినప్పటికీ కుబేరుడి అనుగ్రహం లేకపోతే మనం వాటిని పొందలేం. అందుకే ఈరోజు ఉదయాన్నే కుబేరముద్ర వేసుకుని ఓం కుబేరాయ నమః అని జపించాలి. అష్టదిక్పాలకులలో కుబేరుడు కూడా ఒకరు. ఈ నామస్మరణ వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ప్రత్యేక పూజా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇంటి ముందు మనం పెంచుకుంటున్న తులసి మొక్క పక్కనే దానిమ్మ మొక్కను నాటాలి. అయితే ఇంటి ముందు ముళ్ల చెట్టు ఉండకూడదు కదా అనే సందేహం కలగొచ్చు. తక్కువ ఫలాలు ఎక్కువ ముళ్లు ఉంటేనే అది ముళ్ల చెట్టు అని పరిగణించాలి. అయితే మృగశిర, మఖ, స్వాతి, అనురాధ నక్షత్రాలతో పాటు అభిజిత్ నక్షత్రం కూడా మహానక్షత్రం. అందుకే ఈరోజు మృగశిర నక్షత్రం ఉన్నందున తులసి చెట్టు పక్కనే దానిమ్మ మొక్కను నాటి సాయంత్రం తులసి చెట్టు ముందు ఒకటి, దానిమ్మ చెట్టు ముందు ఒకటి విప్ప నూనెతో కాని ఆవ నూనెతో కాని దీపాల్ని వెలిగించి ఇంట్లో పూజగదిలో కూర్చుని కనకధార స్తోత్రాన్ని పఠించినట్టయితే ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే కేవలం మనం ఆర్థికంగా బావుండడమే కాక నలుగురికి చేతనైనంతలో అందించగలిగే శక్తి కూడా కలుగుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. కుజదోష నివృత్తికి మనపై జరిగిన చెడు ప్రయోగాలు దూరమయ్యేందుకు ఈరోజు ఉదయాన్నే దుర్గాదేవిని పూజించి దుర్గ కవచ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. అలాగే నెగటివ్ ఎనర్జీ కూడా దూరమవుతుంది. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లిలో ఇచ్చే కొబ్బరికాయను దైవం ముందు కొట్టచ్చా అనే సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం, ఎవరైనా మనకిచ్చిన కొబ్బరికాయను దైవం ముందు కొట్టకూడదు. అయితే ఆ కొబ్బరికాయను పగలగొట్టి ఆహార పదార్థాల్లో వినియోగించవచ్చు. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అలాంటి వారికి దివ్య ఔషధం చింతపిక్కల చూర్ణం. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు రెండు పూటలా వేడినీటిలో కలుపుకుని తాగుతూ ఉండాలి. అయితే పూర్వకాలంలో చింతగింజలపై ఉండే నల్లని పొట్టును తీసేసి తెల్లని గింజను బుగ్గన పెట్టుకుని వేల మైళ్ల దూరం నడక సాగించిన వారికి కాళ్ల నొప్పులు వచ్చేవి కావు. చింతగింజల్లో అంత గొప్ప శక్తుంటుంది. సర్వే జన సుఖినోభవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తుదోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి.
లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాన్ని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరే ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234 0406827626 22.